చికెన్ పీస్ కదా చికెన్ లో పెట్టి చికెన్ లో పెట్టి అన్న బ్లెడ్ రాలేదే హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ రూమ్లో కక్కుతున్న వాళ్ళ సౌండ్లు ఎట్లా వినిపిస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇన్నోండి ఒకసారి బ్యాక్గ్రౌండ్లో హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళ పోరు పడలేక నీకు ఎవరు మందు పెట్టింటారో ఆ అమ్మాయి పెట్టింటుంది ఈ అమ్మాయి పెట్టింటుంది అని ఒకసారి నా మొహం నేను అద్దంలో చూసుకుంటే నాకే నచ్చను అలాంటిది నాకెవరు మందు పెడతారు ఫ్రెండ్స్ ఇంట్లో చిన్న చిన్న ఇది చేయలేదు అది చేయలేదు ఏమన్నా ఇంట్లో భార్యతో చిన్న గలాట పడినా కూడా నీకెవరో మందు పెట్టారు ఎవతో మందు పెట్టిందని ఇప్పుడు కాలం అలాగ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో అలాగే జరుగుతుంది ఏం చేద్దాం మరి ఇలా మూఢనమ్మకాలతో నాలాంటి అమాయకులు ఎలా బలవుతున్నారో ఒకసారి వీడియో చూడండి ఫ్రెండ్స్ తెలుస్తుంది చూడండి అతను చెక్ చేస్తున్నాడు చేతిలో పౌడర్ వేస్తే పొంగితే కడుపులో ఉందంట ఉంటుందంట అటు నుంచి మెడ మీద పౌడర్ వేసి చూస్తే అక్కడ నీళ్లు పోస్తాడు ఆ పౌడర్ మీద పొంగితే కనుక తలలో ఉంటుందని చెప్తున్నారు కడుపులో ఉన్నదానికి తలలో ఉన్నదానికి రెండు తీయాలంటే రెండు నిమ్మకాయలు ఇస్తున్నారు ఒక బ్లేడ్ ఇస్తున్నారు ఒక అరటిపండు ఇస్తున్నారు 20 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నారు అరటిపండులో మందు కాస్త పట్టించి ఇస్తారంట అది తినాలంట అరటిపండు ఆ తర్వాత నీళ్లు బాగా తాగిస్తారు చూడండి మా నాకు ఒక నిమ్మకాయ ఒక బ్లేడ్ ఇచ్చారు నాకైతే తలలో ఉందన్నారు చేతిలో మాత్రం ఎందుకు ఆ పౌడర్ వేశారు నీళ్ళు వేశారు నా చేతిలో అయితే పొంగలేదు మా బామ్మది చేతిలో అయితే పొంగింది మెడ మీద కూడా పొంగింది వానికి నాకైతే మెడ మీద పొంగింది కానీ చేతిలో పొంగలేదు నాకే ఆశ్చర్యంగా ఉంది అది ఏంది ఎందుకు అలా జరిగిందో నాకు అర్థం కాలేదు కానీ వీడియో వాళ్ళు తేనిలేదు కాబట్టి చూపించలేకపోయాను నేను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ లైన్ అందరూ కూడా వాళ్ళు వీళ్ళు బకెట్లు పట్టుకొని ఉన్నారే వాళ్ళు కడుపులో ఉన్న మందు తీపించుకోవడం కోసం తన బకెట్ తన్నే తీసుకొని వెళ్ళి లోపల కూర్చుంటే వాళ్ళు నీళ్లు పోస్తూ ఉంటే వీళ్ళు తాగుతూ ఉంటారు అరటిపండు తిన్న తర్వాత ఒక తమలపాకు చేతికి ఇస్తారు తమలపాకు నోట్లో పెట్టుకొని అలా పీకుతూ ఉంటే బయటకు కక్కుతూ ఉంటారు చాలామంది ఉన్నారు చాలా అరుపులు ఉన్నాయి చూడండి ఈ బ్యాచ్ తయారైపోయింది మా బామ్మది అక్కడ నవ్వుతున్నాడు మధ్యలో బ్లూ సక్క మరి ఎవరు వీళ్ళకి మందు పెడుతున్నారు అనేది నాకైతే అర్థం కాలేదు చూడండి మనిషికి ఇంకా కాలం ముందుకు పోయే కొద్దీ మూఢనమ్మకాలు కూడా పెరిగిపోతున్నాయి అనేదానికి ఇదే అర్థం మా బామ్మది అయితే ఇంకా కక్కాడు ఇంకా బకెట్లో ఏదో మిగిలి ఉంటుందని అందరూ చెక్ చేసుకుంటున్నారు ఒక పేపర్ అయితే ఇచ్చారు అందులోంచి బయటకు వచ్చినది తీసుకురండి మా దగ్గరికి అది ఎందులో పెట్టారో అని చెప్తున్నాం అంటున్నారు కానీ దీనివలన ఒకటి విషయం అయితే నాకు అర్థమవుతుంది మనిషి ఈ మందు తీసుకుని తీసిన కక్కిన తర్వాత చాలా హుషారుగా ఉంటున్నారంట చాలా బాగా అవుతున్నదంట ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఏలూరు నుంచి నెల్లూరు నుంచి బద్వేలు నుంచి వస్తున్నారు ఒక నమ్మకం అన్నమాట ఇలాగ ఎప్పుడు మనం నీళ్ళు వాటర్ పూర్తిగా తాగం కదా కడుపు నిండాక వాటర్ తాగి ఇట్లా బయటికి పీకేస్తే కడుపులో ఉన్నది మనకు బాగా అవుతుందని ఒక ఇంకా మందు మనకు లేదు వెళ్ళిపోయింది అని ఒక మానసిక సంతోషంతోనే ఇలా ఆరోగ్యం బాగా అవుతుంది మనం ఎలాగంటే తాయెత్తు కట్టుకుంటే జ్వరాలు పీడలు తగ్గిపోతాయి అంటుండే అదేవిధంగా ఇది కూడా అని నేను అనుకుంటున్నాను ఇది పూర్వం వాళ్ళు ఏది మనం కనిపెట్టినా కూడా దాని వెనక ఏదో ఒక సైన్స్ ఉంటుందంటే ఈ విధంగా అని నేను అనుకుంటున్నాను చూద్దాం బకెట్లో ఏది మిగులుతుందో ఏదన్నా ఉందేమో చూద్దామని చిన్నగా నీళ్ళు పోయమంటున్నాను ఏది ఏమైనా మానసికంగా మనసులు కొంచెం బాగవుతున్నారు కానీ ఇలాంటి ప్రోత్సహించడం ఇలాంటి నేనైతే నమ్మను కాబట్టి మీకు ఈ వీడియో చేస్తున్నాను ఇది నిజమో కాదో నాకే తెలియదు ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా తెలిసి ఉంటే మెసేజ్ ద్వారా తెలియజేయండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వద్దు ఎందుకు ఇలా అందరిని చూపెడుతున్నామని మీకు అనిపిస్తే నా కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో డిలీట్ చేస్తాను ఎందుకంటే నలుగురికి తెలియాలనే ఉద్దేశంతో నాకు నమ్మకం లేదు కాబట్టి ఇది నిజమా కాదా అని తెలియాలని నేను చేస్తున్నాను మా ఇంట్లో వాళ్ళైతే నువ్వు ఖచ్చితంగా వీడియో తీసుకుంటా నువ్వు నిజంగా తీయించుకోవు ఇలాంటి నమ్మవు అని అంటుంటే నేను స్వయంగా నేనే తీయించుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మా వానికి బకెట్ లేదో కొంచెం నల్ల కనిపిస్తుంది అది మందు అని అనుకుంటున్నాడు వానికి ఒక డౌట్ అరటిపండులు ఏమన్నా పెట్టి ఇచ్చింటారని వాడి జోయిలో ఉన్న అరటిపండు అయితే అది నాది ఒక అరటిపండు అయితే తిన్నాడు ఇంకా నాకైతే అరటిపండుతో అవసరం లేదంటే ఎందుకంటే నాకు తలకు కదా పోన్లే తింటానులే అని చెప్పాను ఇంకా కొంచెం బ్లాక్గా కొంచెం మిగిలింది ఫ్రెండ్స్ నీళ్లు వంచేయగా దాన్ని పేపర్లో పెట్టి మీకు ఇప్పుడు చూపెడతాము అది మందు అంటారంట దాని అని నేను అనుకుంటున్నాను చూడండి వాడు తిన్న అరటి పండ్లన్నీ ఎలా కక్కేసాడో బయటికి నీటితో సహా అందులో కనిపిస్తుంది చూడండి బ్లాక్ది అదే మందు అంట ఫ్రెండ్స్ అది మందు అది దేంతో తయారు చేస్తారు అది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళు ఎందులో అన్న పెట్టి వేశారా లేకుంటే వీళ్ళు నీళ్లు కక్కేటప్పుడు ఏమన్నా బకెట్లో వేశారా మాకైతే అర్థం కాకుండా ఉంది ఏది ఏమైనప్పటికీ మనిషి అయితే కొంచెం హ్యాపీగా అవుతున్నాడు మావాడు అమ్మయ్య వచ్చేసింది లేని ఒక సంతోషంగా ఫీల్ అవుతున్నాడు
ఒక 160 రూపాయలు ఖర్చు అయితే అవుతుంది ఇక్కడికి రానీకి. ఇలా ఒక మానసికంగా దృఢంగా మనసు స్థిమితం అవుతుంది అన్నమాట. చూడండి ఇది మందంట, మరి ఇది ఏందో వాళ్ళని తెలుసుకొని వెళ్ళామనుకున్నాం. తెలుసుకున్నాం, అక్కడైతే వీడియో తినలేదు, అది చికెన్లో పెట్టారంట. ఇప్పుడు నాకు తలలో ఉన్నటువంటి మందు తీస్తారంట, అంటే తలలో ఎలా పెడతారో నాకైతే అర్థం కాలేదు. ఏదన్నా సమూర్ లాంటి దాంట్లో కలిపి పెడతారంట, అది మనం పట్టించుకుంటే తలకు మందు ఎక్కుతారంట. అది నేను తెచ్చుకున్నటువంటి ఇచ్చినటువంటి కొత్త ప్లేట్తో నిమ్మకాయలను అయితే అలా కసకసా కోసేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఏం చేస్తాడో, అదే బ్లేడ్ తీసుకొని నా తలలో అలా ఘాట్లు వేస్తున్నాడు. చూడండి కొంచెం నొప్పిగా అయితే నాకు అనిపిస్తుంది, కానీ ఇది ఒక ట్రీట్మెంట్. దీని వలన కూడా చెడు రక్తం బయటికి వెళ్ళేసి దీని మీద నిమ్మపండు పిండితే కాస్త మైండ్ అంతా బ్రెయిన్ వాష్ అయినట్టు అవుతుంది నాకైతే. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నేను ఈరోజు వాయిస్ ఓవర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నా తల కొంచెం హెడ్డేక్గా ఉండేది, ఇప్పుడు చాలా బాగైంది. కానీ ఇలాంటి నమ్మకాలను అయితే మళ్ళీ ప్రోత్సహించింది. ఇది ఒక సైంటిఫిక్గా ఏదైనా ఉపయోగం ఉందేమో అని నాకు డౌట్ వస్తుంది. మీ నాకు అంత విజ్ఞానం లేదు. ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దీని గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగా కారంపొడి లాగా ఉన్నటువంటి పౌడర్ వేసి నిమ్మ పులుసు అలా పిండగానే అది పొంగుతోంది, అంటే మన మైండ్లో ఉన్నటువంటి చెడు రక్తాన్ని ఏమన్నా కాస్తైనా పీకేస్తుందేమో, ఈ విధంగా అయినా మైండ్ ప్రెస్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఒక విధంగా, ఒకవేళ వీళ్ళు మనల్ని ప్రజల్ని మోసం చేయడానికి ఇలా చేస్తున్నారా అనేది మీకు అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏది ఏమైనా ఇలాంటి మూఢనమ్మకాలను అయితే నేను ప్రోత్సహించను, కానీ నమ్మే ప్రజలు ఉన్నంత వరకు ఇలాగా జరుగుతూనే ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంతటితో అయిపోయింది మన వీడియో. వాళ్ళైతే వద్దు ఆపే ఆపే వీడియో తీయద్దు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ వామన సాయి.